ఏమ్మా మీ గ్రామాల్లో కూలి పనులు దొరుకుతున్నాయా? దొరకడం లేదు సార్. వలసలకి పోకుండా అందరూ ఉపాధి కూలీలో ఉంటున్నారా మీరు? ఉంటున్నారు, కానీ మాకు చేసిన పని డబ్బులు కూడా పడడం లేదు. కనీసం అంటే మాకు 200 అన్న పడండి, మాకు కడపలేదు సార్. మాకు ప్రస్తుతం పథకంలో పని చేస్తున్నాం కానీ 9 వారాలైంది, ఇంతవరకు ఒక రూపాయి అయితే మాకైతే కనిపించడం లేదు. ఇప్పుడు ఈ ఏడు కాలం అందున వానలు లేవు, వర్షాలు లేవు, పిల్ల తల్లి వలసకు వెళ్తున్నారు. ఇక్కడే కాదు అదే విధంగానే పోతున్నారు. అందరు పిల్ల తల్లి ఏకాకి ఏకలాకలు కొట్టుకుంటా దేశాలకు వెళ్తున్నారు. మా కనీసం అంటే ఉపాధి పథకంలో పనిచేసిన వాళ్ళకి 200 రూపాయలు పడకుంటే మా కడుపు ఏదైనా నిండుతుంది సార్. మాకు పిల్లలు తల్లి చెట్లకి ఎందుకు నిలువ వస్తున్నారు? కరు పని కిందనే చెట్లకు నిలువ వస్తున్నాము. ఉపాధి పథకం కిందనే ఈ చెట్లు రోడ్లకి ఉంటే నాడుతున్నారు అందరు నిన్నమన్నారు. ఒక వారం రోజుల నుంచి ఈ పని పెట్టి 8 రోజులు అవుతుందమ్మా ఇక్కడ రోడ్డు పని చెట్లు నాడడం? వారం రోజుల నుంచి నిలువ వస్తూనే ఉన్నారా? చెట్లు నాడుతున్నాము, నిలువ వస్తున్నాము. మాకు ఎలాగైనా కూడా ఇక్కడ కనీసం అంటే చేసిన మా కడుపు నిండని పని చేస్తున్నారు కానీ డబ్బులు అయితే పడడం లేదు. 50 70 80 వరకు కనీసం నూనెకి బెల్లం కూడా ఇచ్చే గవర్నమెంట్ డబ్బులు కూడా.